కారు ముందు టైరు పగిలిపోయి ముందు వెళ్తున్న మోటార్ సైకిల్ ని ఢీకొనడంతో పాటు రోడ్డు పక్కన ఉన్న పశువుల పాకలో ఉన్న గేదెలను కారు ఢీకొనడంతో మూడు గేదెలు రెండు దూడలు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా పామూరు మండలం భూమిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సంభవించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన పి రామారావు, పి విజయలక్ష్మి, ఎస్ బాబురావులు మారుతి రిచ్ కారులో పామూరు మీదిగా పుట్టపతి వెళ్తున్నారు. ఈ సందర్భంలో భూమిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి మీద ప్రయాణిస్తున్న సమయంలో కారు కుడివైపు టైరు ఒక్కసారిగా పగిలిపోవడంతో అదుపు తప్పి కారు ముందువైపు వెళ్తున్న మోటార్ బైక్ ను ఢీకొట్టింది. దీంతో మోటార్ సైక్లిస్టు రోడ్డుపై పడగా బైక్ ఒక్కసారిగా జాతీయ రహదారి సమీపంలో ఉన్న పశువుల పాకలో గోడను ఢీకొట్టి కింద పడిపోయింది. ఈ క్రమంలో రోడ్డుపై పడిన మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తిని కాపాడే క్రమంలో కారు డ్రైవర్ రాకేష్ ఒక్కసారిగా కారును పక్కకు తిప్పడంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న పశువుల పాకలోకి దూసుకు వెళ్లి పశువులను బలంగా ఢీకొనడం జరిగింది. ఈ ఘటనలో పట్నం మూడు గేదెలు రెండు దూడలు మృతి చెందగా మరో రెండు గేదెలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి, మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అలా అర్థం.